నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ అధికారులతో కలిసి గూడూరు రెండవ పట్టణంలోని హౌసింగ్ సైట్స్ ను విజిట్ చేసిన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇల్లు అనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఏ పేదవాడు మాకు ఇల్లు లేదు అనే మాట వినకూడదు అనే దిశగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి మౌలిక సదుపాయాల కోసం నిధులను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు తొందరగా ఇళ్లను కట్టుకోవటానికి హౌసింగ్ డిఈ మరియు హెల్త్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవటానికి వారికి మౌలిక సదుపాయాలైన నీటి వసతి, కరెంటు వసతి ఏర్పాటుకు మున్సిపల్ అధికారులతో మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఈరోజు విజిట్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో మా గూడూరు నగరానికి మాత్రమే దాదాపు 5,000 ఇల్లు స్థలాలు కేటాయించడం జరిగింది. అది గూడూరు దగ్గర ఉన్న దీవపాలెంలో, మరోవైపు ఇందిరమ్మ కాలనీలో కలిపి వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తొందరగా ఇల్లు కట్టించుకోవడానికి మౌలిక సదుపాయాలకు కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పద్ధతిగా ఆ రోజు అందరి ముందు, పెద్దల ముందు సమక్షంలో గోపాల్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వచ్చిన చక్కగా లాటరీ రూపంలో ఏ ఒక్కరికి ఏ ప్రమేయం లేకోకుండా, తప్పు జరగకోకుండా లాటరీ వేసి ప్రజలకు వాళ్ళు వాళ్ళ ఇల్లు స్థలాలు వేయడం జరిగింది. ఇప్పుడు తొందరగా కట్టించుకోవడానికి ప్రభుత్వం వారు కూడా ముందుకు వస్తున్నారు, నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు కట్టడానికి నీళ్లు చాలా అవసరం కనుక ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈఈ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దానితో పాటు హౌసింగ్ ఈఈలు కూడా రావడం జరిగింది నర్సింగ్ గారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు అధికారులు సురేష్ బాబు గారు రెవెన్యూ దగ్గర నుంచి, అలాగే దీంతో పాటు మేము మరొక ఆలోచన కూడా ప్రజలందరూ కలిసి, ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరించారు కనుక గూడూరుకి శాశ్వతంగా ప్రజలకు సేవలు ఉండిపోయేటట్టుగా కొన్ని ముఖ్యమైన పనులు చేపట్టాలని చెప్పాం. దానిలో ఇప్పుడు కాలుష్యం ఉన్న ఏమేమి పరిశ్రమలు అయితే గూడూరులో ఉన్నాయో లేదా బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవి అలాగే ఆటో రిపేర్ షాపులు కానివ్వండి, దారి రిపేర్ షాపులు కానివ్వండి, ఇవన్నీ కూడా నగరానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎందుకంటే నగరం పెద్దదైపోతుంది, జనాభా పెద్దదైపోతుంది, వాహనాలు ఎక్కువైపోతున్నాయి. అందుకని ఇక్కడ ఎలాగో మంచి వైఎస్ఆర్ జగన్ అనే నగరం ఇక్కడ వచ్చేసింది కనుక వీళ్ళందరూ కూడా టౌన్లోకి వెళ్ళకోకుండా ఇటు నుంచి నేషనల్ హైవే చిలకూరులో కలపడానికి చెప్పి కొన్ని సలహాలు ఆ దృష్టిలో ఈరోజు తప్పుడు ఇక్కడికి వచ్చి చూసి ఈ దీవిపాలెం దగ్గర నుంచి ఈ కొత్త లేఅవుట్ దగ్గర నుంచి సరాసరి మన నేషనల్ హైవేస్కి ఒక 1.5 కిలోమీటర్ కనుక మనం రోడ్డు వేయగలిగితే ఇప్పుడు దాదాపు ఒక 30-20 నిమిషాలు కలిసి రావడం మాత్రం కాకుండా మరో
10 కిలోమీటర్లు కూడా పెట్రోల్ అనేది సేవ్ అవుతాయి. దానికంటే ముఖ్యంగా నెలకాస్ట్లో అది పెద్ద బిజినెస్ కనుక ఆ వాహనాలు కూడా ఇక నగరంలోకి రానక్కర్లేదు, వీటి నుంచి వెళ్ళిపోతాయి. కనుక ఈరోజు సర్వేర్ అందరితో కూడా ఎంఆర్ఓ గారు కూడా